వైసీపీ ప్రభుత్వం అవినీతిమయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన బంధు ప్రీతి ఉందన్నారు. ఏపీలో 100 కు పైగా దేవాలయాలపై దాడులు జరగాయని చెప్పారు. నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఏపీలో సెక్యులరిజం లేదనిపిస్తుందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కానుసన్నల్లో మత మార్పిడిలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతం కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఉందని, ఏపీలో విపరీతమైన అవినీతి ఉందని, లిక్కర్, శాండ్, ల్యాండ్ పోర్టుల్లో అవినీతి, ప్రతి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని, 4 లక్షల కోట్లకు ఏపీ అప్పులు చేరుకున్నాయని, సీమ ప్రాంతం ఎంతగానో వెనకబడిపోయిందని జేపీ నడ్డా అన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. తిరుపతి ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ఆయన నాయుడుపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. అప్పులు తీసుకొచ్చినా వాటిని రాష్ట్ర అభివృద్ధికి కేటాయించకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట సభలో పాల్గొన్న జేపీ నడ్డా వైసీపీ సర్కార్పై నిప్పులు చెరిగారు. రతనాల సీమగా ఉన్న రాయలసీమ రాళ్లసీమగా మారిపోయిందని అన్నారు. ఎంతో మంది సీఎంలు రాయలసీమ నుంచి ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ఏపీ అభివృద్ధిని విస్మరించాయని నిప్పులు చెరిగారు. తిరుమల వంటి పవిత్ర భూమి నుంచే మార్పు కోసం అంకురార్పణ జరగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలయాలన్నీ ఓ బోర్డు పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుందని జేపీ నడ్డా అన్నారు. కేంద్రం ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. తిరుపతిలో బీజేపీని గెలిపించడం ద్వారా మోదీ పాలనకు మద్దతుగా నిలవాలని సూచించారు. తద్వారా ఏపీ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. బీజేపీకి అవకాశం కల్పిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపెడతామని అన్నారు. బీజేపీ కార్యకర్తలు, జనసేన, జన సైనికులు, వీర మహిళలు, ప్రజలందరికీ స్వాగతం. నేను మీ జనసేన బలపరిచిన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని శ్రీమతి రత్నప్రభ. సేనాధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నా తమ్ముడు మనతో పాటు మనసంతా ఇక్కడే ఉంది అని నేను భావిస్తున్నాను. మన అన్న సినిమా చూశాను. వకీల్ సార్ సినిమా ఎంత నచ్చింది అంటే అన్న చెల్లెల కోసం ఆనందం అనిపించింది. అలాగే ఆ సినిమాలో ఓకే, ఆడపిల్లలు మేము జీన్స్ వేసుకుంటున్నాం, టీషర్ట్ వేసుకుంటున్నాం, మగవాళ్ళు ప్రేరేపిస్తున్నాం అనే అపవాదం మనకి ఆల్రెడీ ఉంది. మరి అదే 3 ఏళ్ళ చిన్న పాప మిమ్మల్ని ఏం చేసిందని మీరు రేప్ చేస్తారని ప్రశ్నించాడు మన అన్న. పవన్ అన్న మనకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. టుడే ఇన్ దిస్ ఎలక్షన్ ర్యాలీ అవర్ వెరీ డార్లింగ్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ సోమువీర్ రాజుజీ, శ్రీ తమిళనాడు ప్రెసిడెంట్ శ్రీ ఎల్ మురళన్ జీ, మురళీధరన్ జీ, మేడం డి పురంధేశ్వరి జీ, అవర్ సత్య కుమార్ జీ ది నేషనల్ సెక్రటరీ, నరసింహారావు జీ అవర్ పార్టీ లీడర్ అండ్ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ, కిల్కం రామచంద్ర రెడ్డి జీ. వెన్ ది ఎలక్షన్స్ హావ్ కన్క్లూడెడ్ అండ్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ వెస్ట్ బెంగాల్, వి సీ దట్ ఇన్ దీస్ ఎలక్షన్స్ పీపుల్ హావ్ ఓటెడ్. నిజంగా ఈనాడు తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఇక్కడ నిలబడి ఉండటం అన్నది నాకు, నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా పింగళి వెంకయ్య గారు కావచ్చు, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, ఎందరో మహనీయులు ఆంధ్ర రాష్ట్రం వంటి పుణ్యభూమిపై నడియాడినటువంటి ఈ నేలపై మీ ముందు నిలబడి ఉండటం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒకంత ఆలస్యమైనప్పటికీ మీరందరూ చాలా ఓర్పుతోటి మా కోసం ఇక్కడ వేచి ఉన్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దేశ అధ్యక్షులు ఇక్కడికి రాబోతున్నారు కొద్దిసేపట్లో.
భగవంతుడు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాడు చిత్తూరు జిల్లాలో పుట్టిన ఒక వ్యక్తిగా నేను మీ అందర్ని గోరే ప్రాంతంలో ఎంతో మంది అధినాయకులంతా వచ్చారు నాకు చాలా మంచి స్నేహం ఉంది ఢిల్లీలో కలిసినప్పుడల్లా నడగారు భవన్ తెలంగాణని ఎంతో గౌరవంతో రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఎందుకు పొత్తు పుచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో మనం అభివృద్ధి చేద్దాం ప్రజలకి మేలు చేద్దాం అనే లక్ష్యంతో మనం పనిచేసుకుంటున్న దానిపైన ఎప్పుడు కూడా నడగారు అడుగుతూ ఉంటారు ఈరోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కేవలం అప్పుల్లో తీసుకెళ్ళడం తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగపడడం లేదు మిత్రులారా ఇసుక గురించి కానీ మంచి అమ్మకాలు మన రాష్ట్ర బడ్జెట్లో ఉన్న ఆదాయానికి 30% చేరినాయి కానీ సామాన్యుడికి మాత్రం ఎక్కడ కూడా మీరు జరగడం లేదు యువత ప్రత్యేకంగా ఈ ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇతర ప్రాంతాలకి వలసలు కోసం వెళ్ళిపోతూ ఉంటారు భారతదేశంలో కనిమిగిన రీతిలో ఇండస్ట్రియల్ కారిడార్లు డెవలప్ చేశారు మన ప్రాంతంలో ఏర్పేడు ప్రాంతంలో ప్రత్యేకంగా యువతకి అద్భుతంగా ఉపాధి కలిగేటట్టు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు రత్న ప్రభగాన్ని